ఇక తెలంగాణలో మామిడి పంటకు సమస్యలు వచ్చి పడ్డాయి. ఇక పూత దశలోనే పచ్చి పూత తెగబడుతుంది, తెగుళ్లతో రైతులు దిగుపడుతున్నారు. ఇక ఇప్పటికే పిందెలు రావాల్సి ఉందని అయినా కూడా పూత రాకుండా రావటం లేదని వారు అంటున్నారు. ఇక మామిడికి వచ్చిన పడిన తెగుళ్ల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో మామిడి రైతులు ఢీలా పడుతున్నాడు. పంట పిండె దశకు చేరుకోవాల్సి ఉండగా వివిధ రకాల చీడపీడలు ఆశిస్తుండటంతో ఇంకా పూత దశలోనే ఉంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. మామిడి తోటలకు జగిత్యాల పేరుగాంచింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50,000 ఎకరాల పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 8 రాష్ట్రాలకు పంట సరఫరా అవుతోంది. ఈసారి పరిస్థితులను చూసి వ్యాపారులు కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది. అయితే ఈసారి రైతులకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. డిసెంబర్ చివరి వారం నుంచి పూత రావాల్సి ఉండగా ఫిబ్రవరి 2 వారం గడుస్తున్నా ఇంకా చాలా చోట్ల పూత కనిపించడం లేదు. భిన్నమైన వాతావరణంతోనే పూత రావడం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లని గాలులు వీస్తాయి, పూత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ఆకాశం మేఘావృతమై ఉండడంతో పూత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫిబ్రవరి 2 వారం కల్లా మామిడి పిందె దశకు చేరుకోవాలి. కానీ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పూత కూడా కనబడడం లేదు. మామిడి పంటకు తేనె మంచు, బూడిద తెగులు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బంగినపల్లి రకం ఎక్కువగా సాగుతోంది. ఇది ఎగుమతికి అనుకూలమైన రకం కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికొచ్చి పంట కొనుగోలు చేస్తుంటారు. ఏటా 100 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఏడాది రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తేనె మంచు, బూడిద తెగులుతో పిందె ఆకులు రాలిపోతున్నాయి. పిందెలో ఎదుగుదల లోపిస్తోంది. ఈసారి సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల కురిసిన అకాల వర్షాల వల్ల కూడా మామిడి పంటకు శాపంగా మారాయని రైతులు చెబుతున్నారు. కాస్తో కూస్తో పూత దశకొచ్చిన పంట కూడా ఈ అకాల వర్షాల వల్ల రాలిపోయింది, పిందె దశలోనే కుళ్లిపోయిందని వారు వాపోతున్నారు. మామిడి పంటకొచ్చిన సమస్యను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను కాపాడుకునే అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. రాలుతున్న ఆకులను వ్యవసాయ అధికారులకు చూపిస్తే వాటిని పరీక్షించి వారు తగు సూచనలు చేస్తారు. రైతులు ఆలస్యం చేయకుండా ఆ సూచనలు పాటించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చని వారు సూచిస్తున్నారు.